जिला पीलेरु नियोजकवर्गंलो युवगणं पादयात्रकु प्रजलु ब्रह्मरथं पड़ुतुन्नारु। 39వ రోజు యువగణం పాదయాత్ర అభిమానులు కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది। మదనపల్లి నియోజకవర్గం పోలవాండ్లపల్లిలో రాష్ట్ర వాల్మీకి సంఘం ప్రతినిధులు నారా లోకేష్ను కలిసి సమస్యలు విన్నవించారు। ప్రస్తుతం నారా లోకేష్ను వాల్మీకి కులస్థులు కలిసి జగన్ సర్కార్ వైఖరిని వివరించారు। వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించాలని నారా లోకేష్కు విజ్ఞప్తి చేశారు। వాల్మీకి మహర్షి చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలని వాల్మీకి కార్పొరేషన్ ద్వారా ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని తెలిపారు। ఉద్యోగపరంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని విన్నవించారు। కులవృత్తి లేని వాల్మీకి జాతి యువతకు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లకుండా స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని లోకేష్కు మనవి చేశారు। జనాభా దామాషా ప్రకారం ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ప్రతి నియోజకవర్గంలో వాల్మీకి భవనాల నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని నారా లోకేష్ను అభ్యర్థించారు। వాల్మీకి బోయలకు రాజకీయంగా పెద్దపీట వేసింది టీడీపీ నేనని నారా లోకేష్ తెలిపారు। సామాజిక వర్గానికి చెందిన కాలవ శ్రీనివాసులకు మంత్రి ఎంపీగా అవకాశం కల్పించామన్నారు। జగన్ అధికారంలోకి వచ్చాక బీసీ కులాల వారందరినీ మోసగించారని లోకేష్ చెప్పారు। 2016 లో ఆంధ్రప్రదేశ్ లో వాల్మీకి బోయల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రొఫెసర్ సత్యపాల్ ఆధ్వర్యంలో కమిటీ వేసిన విషయం గుర్తు చేశారు। టీడీపీ అధికారంలోకి వచ్చాక సత్యపాల్ కమిటీ నివేదికను అధ్యయనం చేసి వాల్మీకి బోయ సోదరులకు న్యాయం చేస్తామని భరోసా కల్పించారు। భవిష్యత్తులో కూడా వాల్మీకుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని అందరికీ అండగా ఉంటామని లోకేష్ హామీ ఇచ్చారు। 2021 లో కూడా వాల్మీకి బోయల దశాబ్దాల పోరాటానికి సంఘీభావంగా ఎస్టీ జాబితాలో చేర్చాలని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రాన్ని కోరారు। పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకులు బోయలను ఎస్టీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు। న్యాయమైన వాల్మీకి కులస్థుల ఆకాంక్షలను నెరవేర్చాలని వారి తరపున కేంద్రాన్ని అభ్యర్థిస్తూ చంద్రబాబు కేంద్రానికి లేఖ కూడా రాశారు। జగన్ సర్కార్ వచ్చి 4 ఏళ్లైనా అధికారంలో ఉన్న బీజేపీ కూడా వాల్మీకి బోయల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తోంది।